సినిమాలోనూ అగ్ర కథానాయకుడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు దాటింది. హీరోగా అందుకోని విజయాలు లేవు, చెయ్యని ప్రయోగాలు లేవు. కొత్త కథలకు, కొత్త తరం దర్శకులకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పటికీ అదే జోష్ కనపడుతోంది. ఆయన వారసుడు కూడా సినిమాల్లో స్ట్రాంగ్గానే పాతుకుపోయాడు, హీరోగా సెటిల్ అయ్యాడు, హిట్లు కొట్టాడు. అలాంటి తనయుని చూసి ఏ తండ్రి అయినా పొంగిపోవాలి. కానీ ఇక్కడ అదేం జరగటం లేదు. కొడుకు ఎడమొహం అయితే తండ్రి పెడమొహం. ఇద్దరి మధ్య మాటలు లేవు. తనయుడికి పెళ్ళిడు వచ్చింది, సంబంధాలు వెతుకుతున్నారు. కానీ కొడుకు మాత్రం నేను నువ్వు చూపించిన పిల్లని పెళ్లి చేసుకోను అని ఖరాఖండుగా చెప్పేశాడు. అక్కడితో ఆగాడా? అది లేదు, సినిమా ఇండస్ట్రీలోనే ఓ అమ్మాయిని ప్రేమించి తననే పెళ్లి చేసుకుంటా అంటూ మనసులో మాట చెప్పేశాడు. దాంతో ఆ తండ్రి హృదయం బద్దలైపోయింది. కొడుక్కి ఎంత సర్ది చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకునేలా కనిపించడం లేదు. పోనీ లవ్ మ్యారేజ్కి ఒప్పుకుందామా అంటే ఆ అమ్మాయి గతం భయపెడుతోంది. గతంలో ఆ హీరోయిన్ ఓ హీరోని ఇలాగే ప్రేమించి మధ్యలో వదిలేసి వచ్చేసింది. ఇప్పుడు ఓ దర్శకుడితో చాలా సన్నిహితంగా ఉంటోందని టాక్. ఇప్పుడు ఈ హీరోని తగులుకుంది. అలాంటి అమ్మాయికి చూసి చూసి ఎలా కట్టబెట్టాలో అర్థం కాక పాపం ఆ పెద్ద ఆయన తల పట్టుకున్నాడట. నో చెప్పినా ఎస్ చెప్పినా కొడుకు చేయాల్సింది చేస్తాడు. కాబట్టి ఏం చెయ్యలేని పరిస్థితి. వడదెబ్బ ఎండాకాలంలోనే తగులుతుంది. ఇలాంటి కొడుకులుంటే ఆ తండ్రికి ఏ కాలంలోనైనా సన్ స్ట్రోక్ తప్పదు.